తెలంగాణలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ ఈరోజు ఉదయం చనిపోయినట్లు ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఈ నెల 4న ఎంఆర్ఓ ఆఫీసులోని విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో నిందితుడు సురేష్కు మంటలు అంటుకున్నాయి. ఘటన జరిగిన తర్వాత అతడు కార్యాలయం నుంచి బయటపడ్డాడు. తర్వాత అతన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 74 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని తెలిసినప్పటికీ నిన్నటి నుంచి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఈరోజు ఉదయం చనిపోయాడు. అయితే 2 రోజుల క్రితమే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సురేష్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఓ భూమికి సంబంధించిన పట్టా కోసం కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కోర్టు కేసులు, జేసీ ఆదేశాలు ఉన్నాయని తహసీల్దార్ విజయారెడ్డి సురేష్కు చెప్పారు. తాను ఎంత వేడుకున్నా పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేశాడని అన్నాడు. ఎంఆర్ఓ స్పందించకపోవడంతో పెట్రోల్ తనపై పోసుకొని తర్వాత ఆమెపై పోశానని తెలిపాడు సురేష్. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగలబెట్టానని చెప్పాడు. తాను కూడా చనిపోవాలని ఈ పని చేసినట్లుగా వివరించాడు. ఇదిలా ఉంటే అబ్దుల్లాపూర్ మెట్ మండలం తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతంపై రాజకీయ దుమారం రేగుతుంది. ఈ ఘటనపై వివాదాస్పద భూమిలే కారణమనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. బాచారంలోని వివాదాస్పద భూముల విషయమై సమగ్ర విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్కు లేఖ రాస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తాజాగా వెల్లడించారు. అబ్దుల్లాపూర్ మెట్లో పర్యటించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాచారంలో 1950 నుంచే సాగు చేసుకుంటున్నట్టు గారెల్లి పరిసర గ్రామాల వారికి ఆ భూములు దక్కాలని గతంలో తాను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి విన్నవించినట్టు తెలిపారు. తనపై అసత్యాల ప్రచారం చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్రెడ్డి రామ్రెడ్డి కుమారుడు, కుమార్తె, వారి అనుచరులు ఆ భూములు స్వాధీనం చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. గత 50 ఏళ్లుగా స్థానిక గ్రామాల ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను వారికి దక్కకుండా మల్రెడ్డి సోదరులు కుట్ర పన్నారని దుయ్యబడ్డారు. అంతేకాకుండా విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ తండ్రి పెదనాన్న నుంచి సర్వే నెంబర్ 91లోని భూమిని రామ్రెడ్డి కుమారుడు సాయి తేజ్ కుమార్, కొత్తపల్లి జైపాల్ రెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు. వనస్థలిపురానికి చెందిన నల్లు సురేందర్ రెడ్డి, నాగోలుకు చెందిన పిట్ట జగన్మోహన్ రెడ్డి నుంచి ఎకరం భూమిని కొత్తపల్లి జైపాల్ రెడ్డి, కొత్తపల్లి శాలిని, మల్రెడ్డి దివ్య, లంకిరెడ్డి కావ్యాల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మంచిరెడ్డి తెలిపారు. అలాగే కూర నరేష్, కూర శ్రీను, కూర ఆంజనేయులు, కమలప్రియ ఆటో అండ్ జనరల్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ తదితరుల నుంచి 9.38 ఎకరాల భూమిని జైపాల్ రెడ్డి, సాయి తేజ్ కుమార్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెద్ద అంబర్పేటలో మల్రెడ్డి సోదరులు సుమారు 100 కోట్ల విలువైన 16 ఎకరాల భూమిని ప్లాట్లుగా మారిన తర్వాత హస్తగతం చేసుకున్నారని దుయ్యబడ్డారు. మొత్తానికి ఇప్పుడు ఈ కేసులో విజయారెడ్డిని హత్య చేసిన కీలక నిందితుడు మృతి చెందడంతో ఈ కేసు ఏ దిశగా పయనిస్తుందనేది వేచి చూడాలి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.